సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో 13 జిల్లాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ సిరిసిల్లకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, తంగలపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్, కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సహాయ్, సతి లక్ష్మారెడ్డి, మరి శ్రీనివాస్ రెడ్డి, కరిక శ్రీనివాస్, బుచ్చగౌడ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ రావు గారు 6 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం మళ్ళీ ఆయననే జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు 7 కాలేజీలు మంజూరు చేయడం జరిగింది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని చెప్పి ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ కోరికగా ఉన్నది. మీ తండ్రి కొడుకులకు ఆనాడు తెలంగాణ ఉద్యమం లోపల కరీంనగర్ పార్లమెంటు స్థానానికి చంద్రశేఖర్ రావు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పోటీ చేస్తే నిన్ను కడుపు లోపల పెట్టుకొని రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి స్థానం కరీంనగర్. నీ కొడుకు మంత్రి అయినటువంటి కేటీఆర్కు సిరిసిల్ల రాజకీయ జన్మస్థానం అయ్యింది. పొన్నం ప్రభాకర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అటు కరీంనగర్కు కాకుండా ఇటు సిరిసిల్లకు కాకుండా ఈ రెండు జిల్లాలను పక్కకు పెట్టి పక్కకు జగిత్యాల, ఎక్కడనో గద్వాల జిల్లా ఎక్కడ అభివృద్ధి చెందకపోవడం చూస్తే బాధాకరమైన విషయం. ఎందుకంటే స్వయాన కేసీఆర్ గారి తనయుడు కేటి రామారావు గారు ఇక్కడ ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఏదైతే వెనుకబడిన ప్రాంతంగా గతంలో గుర్తింపబడిన సిరిసిల్ల ఉన్నదో అట్టి సిరిసిల్లను విద్య, వైద్య, ఉపాధి కల్పనలో భాగంగా ముందుకు తీసుకెళ్తే ఇక్కడి ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ కాలేజీ సాధన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది.